ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ వర్సెస్ వైసీపీ ఈ ఫైట్ కాస్త చంద్రబాబు నాయుడు వాకిట్లోకి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ తీసుకెళ్తోంది ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీలో చంద్రబాబు నాయుడును ఓడించి చంద్రబాబు నాయుడుకు సొంత నియోజకవర్గంలో కూడా బలము లేదు అని చెప్పటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు శత విధాలా ప్రయత్నం చేస్తుంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కుమారుడైన నారా లోకేష్ను మంగళగిరిలో టూ థౌజండ్ నైన్టీన్లోనే ఓడించి టీడీపీ పైన ఆ సైకలాజికల్ అడ్వాంటేజ్ వైసీపీ సాధించింది సైకలాజికల్ అడ్వాంటేజే కాదు ఒక పొలిటికల్ నరేటివ్ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కూడా ఈ మంగళగిరి విజయాన్ని వైసీపీ ఉపయోగించుకుంటుంది అంటే టీడీపీలో నెక్స్ట్ జనరేషన్ చంద్రబాబు నాయుడు వారసుడు కావాల్సిన నారా లోకేష్ రాజకీయంగా అసమర్థుడు అనే నెరేటివ్ జనంలోకి తీసుకెళ్లటానికి మంగళగిరి ఫలితాన్ని వైసీపీ ఉపయోగించుకుంటోంది మంగళగిరిలో నారా లోకేష్ కనుక గెలిచి ఉంటే ఈ అడ్వాంటేజ్ కాస్త వైసీపీకి వచ్చేది కాదు ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడును ఆయన నియోజకవర్గంలోనే ఓడిస్తే ఇక నారా లోకేషే కాదు చంద్రబాబు నాయుడు కూడా టీడీపీకి కాపాడలేడు అనేటువంటి వాదనను భావనను జనంలోకి తీసుకెళ్ళటానికి ఒక పెద్ద ప్రయత్నము జరుగుతోంది సో ఈ ప్రయత్నంలో భాగంగానే కుప్పం మున్సిపాలిటీపై అనూయంగా వైసీపీ కేంద్రీకరించింది సో టీడీపీలో విభేదాలు విభేదాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది కుప్పంలో ఓడిస్తే చంద్రబాబు నాయుడు పని అయిపోతుందా ఇప్పటి నుంచే చర్చ మొదలైంది కుప్పంలో ఓడించిన మాత్రాన చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎన్నికల్లో రేపు ఓడిపోతాడన్న కంక్లూషన్ ఏ రకంగానూ కరెక్ట్ కాదు కుప్పం మున్సిపల్ ఎలక్షన్ వేరు అసెంబ్లీ ఎలక్షన్ వేరు చంద్రబాబు నాయుడుకు ఓటు వేయడం వేరు చంద్రబాబు నాయుడు చెప్పిన వారికి ఓటు వేయడం వేరు అందువల్ల ఒక మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే అదే విధంగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకే పోడనట్లు బిల్డప్ ఇవ్వడం కూడా అది ఏ రకంగానూ కరెక్ట్ కాదు ఆ మాటకస్తే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వారణాసి ప్రాంతంలో బీజేపీ ఓడిపోయింది ఆ స్థానిక సంస్థల ఎన్నికలే కాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ దెబ్బతిన్నది మరి దాంతో మోడీ పనైపోయిందా సో ఇది ఆ మాటకస్తే యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ స్థానాన్ని లోక్సభలో రిప్రజెంట్ చేసేవారు యూపీ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన గోరఖ్పూర్ స్థానానికి రాజీనామా చేస్తే ఆ సీట్లో సమాజ్వాదీ పార్టీ గెలిచింది దాంతో యోగి ఆదిత్యనాథ్ అయిపోయిందా ఆ మాటకస్తే మమతా బెనర్జీని బీజేపీ టార్గెట్ చేసి ఏకంగా ఆమెను అసెంబ్లీకి ఓడించారు నందిగ్రామ్లో కానీ మమతా బెనర్జీ రెండు వందల సీట్లకు పైగా మెజార్టీతో బెంగాల్లో గెలవగలిగింది అంటే మమతా బెనర్జీని మా నందిగ్రామ్లో ఓడించగలిగిందా బీజేపీ పశ్చిమ బెంగాల్లో ఓడించగలిగిందా సో ఈ అన్ని ఉదాహరణలు ఏం చెప్తున్నాయి సో ఒక సొంత నియోజకవర్గం కావచ్చు చంద్రబాబు నాయుడుకు టీడీపీకి కంచుకోటగా దశాబ్దాల పాటు ఉండవచ్చు కానీ అక్కడ ఒక మున్సిపల్ ఎన్నికలను ఓడిస్తే ఇక బీజేపీ టీడీపీ అయిపోయింది చంద్రబాబు నాయుడు అయిపోయింది అనుకుంటే అది రాజకీయంగా ఏ ప్రాతిపదిక ఉండదు చాలామంది నాయకులు తమ తమ జిల్లాల్లో ఓడిపోతుంటారు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బసవరాజ బొమ్మాయి తన సొంత నియోజకవర్గం తన సొంత జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గంలో సిట్టింగ్ సీటు కాంగ్రెస్కు కోల్పోయాడు బీజేపీ ఓడిపోయింది అలాగే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తన అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న మండీ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ చేతిలో బీజేపీ ఓడిపోయింది సో ఇలాంటి ఉదాహరణలు మనకు చాలా కనబడతాయి సో ఆయా సందర్భాల్లో ముఖ్యమంత్రుల సొంత జిల్లాల్లో సొంత నియోజకవర్గంలో వివిధ ఎన్నికల్లో ఓడిపోతారు దానివల్ల చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కాడు అని కంక్లూజన్కి ఎవరైనా వస్తే అది అమాయకత్వమే వస్తుంది అసెంబ్లీ ఎన్నికలు వేరు మున్సిపల్ ఎన్నికలు వేరు చంద్రబాబు నాయుడు నేరుగా అభ్యర్థిగా ఉండడం వేరు వేరే వారిని అభ్యర్థిగా పెట్టడం వేరు ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది సహజంగా రాజకీయ నాయకులు ముఖ్యమంత్రుల స్థాయిలో వచ్చిన వాళ్ళు తమ నియోజకవర్గాన్ని సుస్థిరం చేసుకుంటారు ఇప్పుడు ఇందిరాగాంధీ కాలం నుంచి రాయబరేలి అమేతి అమేతిలో రాహుల్ గాంధీ ఈ మధ్య ఓడిపోయారు కానీ చాలా ఏళ్ల పాటు ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఓడిపోయిన తర్వాత ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయినా రాయబరేలి అమేతిలో మాత్రం కాంగ్రెస్ గెలుస్తూ వచ్చేది సో ఇలా తమ నియోజకవర్గం కాపాడుకుంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పము రాజశేఖర రెడ్డి పులివెందుల ఎందుకు కాపాడుకుంటారంటే వాళ్ళు రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలి కనుక తమ అసెంబ్లీ స్థానాన్ని సురక్షితంగా పెట్టుకోవడానికి కేంద్రీకరిస్తారు సో అక్కడ దెబ్బతీయాలని రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నిస్తారు ఇప్పుడు ఉదాహరణకి ఇటీవల కేసీఆర్ను ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి ఏకంగా గజ్వేలో మీటింగ్ పెట్టలేదా అందువల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పంపైన కేంద్రీకరించడం సహజము కుప్పంలో టీడీపీని ఓడించడం ద్వారా ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్ పొందాలని ప్రయత్నించడము సహజం కానీ ఇది చంద్రబాబు నాయుడు పైన మైండ్ గేమ్గా మాత్రం ఉపయోగపడుతుంది తప్ప రియల్ పాలిటిక్స్లో ఆయన అసెంబ్లీకి పోకుండా ఆపేటువంటి విజయంగా ఒకవేళ కుప్పంలో వైసీపీ గెలిచినా అది ఆ స్థ ఆ రకంగా మనం అర్థం చేసుకోవడం సరైనది కాదు